ఇప్పుడు మూర్తి గారు ఒకటి అవినీతి గురించి మా సోదరుడు మాట్లాడుతున్నాడు. ఓకే, నాలుగేండ్లు బీజేపీ చాలా మంచి పార్టీ, నాలుగేండ్లు తెలుగుదేశం మా మాజీ మిత్రులకు ఇది అవినీతి పార్టీ కాదు. 2017 డిసెంబర్లో అంటే కరెక్ట్గా 6 నెలల కిందట భారత ప్రధానమంత్రి 2019 నరేంద్ర మోడీ లేకపోతే ఈ దేశం ఏమైపోతుందో నేను ఊహించలేకపోతున్నానని చంద్రబాబు నాయుడు గారు 28 రాజకీయ పార్టీలను గుర్చిపెట్టి ఒక 18 పేజీల తీర్మానం రాసి ఒక గంట మీడియా ముందర చెప్పాడు నరేంద్ర మోడీ 2019 ఉండాలని. మాతో బయటకు వచ్చిన తర్వాత మేము అవినీతి పరులుగా ఇలా కనపడుతున్నారు. ఓకే, ప్రజలు నిర్ణయిస్తారు, ఆ విషయాన్ని పక్కన పెడదాం. అవినీతి గురించి మాట్లాడదాం మూర్తి గారు. ఒక విషయము, ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక చీఫ్ సెక్రటరీ అయ్యా ఒక 2018 రూపాయలతో కట్టేటువంటి ఒక బిల్డింగ్ను 11,000 రూపాయలు అంటే కానీ కరెక్ట్ లెక్క చెప్పమంటే 11,666 రూపాయలు స్క్వేర్ ఫీట్కు నీళ్లు గారేటువంటి సెక్రటరీ నిర్మాణం చేశారు. ఈ ప్రపంచంలో ఎవరు ఆ ధర ఇవ్వరు స్క్వేర్ ఫీట్కు, ప్రైవేట్ వాడైనా కూడా 1,500 కడతాడని చెప్పాడు. ఇప్పుడు మా దినకర్ అంటున్నాడు ఆయన మీ తొత్తు కొవ్వొత్తి దొంగ అన్నారు. మరి దొంగలను కొవ్వొత్తులను ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా అజయ్ కల్లాం గారిని మీరే పెట్టుకుంటారు, ఐవీఆర్ కృష్ణారావు గారిని మీరే పెట్టుకుంటారు, ప్యానల్లో వాళ్ళని సెక్రటరీగా ఎంపిక చేసేటప్పుడు మీ చేతిలో అధికారం ఉంటుంది ముఖ్యమంత్రి చేతిలో, మరి అట్లా వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలా. రెండోది, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ దేశంలో ఎక్కడ జరిగినటువంటి 7,000 కోట్ల కుంభకోణము, 33 లక్షల మంది బాధితులు, అందులో 19 లక్షలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, అగ్రిగోల్డ్ కుంభకోణం దేశంలో ఎక్కడా జరగలే. 6,000 కోట్ల కుంభకోణము, హీరా కుంభకోణము ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరిగింది, అది అవినీతి కనపడలేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విశాఖ భూ కుంభకోణము, దాదాపు 100,000 కోట్ల విలువైన భూమిని కుంభకోణం చేశారనేటువంటిది ప్రభుత్వమే సిట్టేసింది. ఇది ఆరోపణలు కాదు, ఇవన్నీ పక్కన పెడదాం. ఈ దేశంలో ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది, 150 మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఇంత పెద్ద కేసును రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సిబిఐ కాకుండా దినకర్ మాట్లాడి 150 మంది ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని సోయానా 600 కోట్లు 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక ఆస్తిని అగ్రిగోల్డ్ కొట్టేసే దానికి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి తెలుగుదేశం ఎనకుండాలంటే మీ మంత్రుల మీద అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ గురించి మాట్లాడే నైతిక హక్కే బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి లేదు. అసలు అఫిడవిట్ సుప్రీంకోర్టులో వేయాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ గురించి మాట్లాడుద్దా? శవాల మీద తేలాలేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు వీళ్ళు ఇవాళ. ఎస్, మల్టీ స్టేట్ స్కామ్ కదా, రండి డబ్బులు కట్టండి, మేము కడతాము, ప్రపోర్షనేట్ కడదాం, దాండి యూనియన్ గవర్నమెంట్ నుంచి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా ఇవాళ. మీ యొక్క బాధ్యత మీరు తీసుకోండి. వివిధ రాష్ట్రాలకి వ్యాప్తి చెందినటువంటి అంశం కదా అది. ఏం నిద్రపోతున్నారా? అక్కడ కేంద్రంలో ఉండి నిద్రపోతున్నారా? ఇక్కడ ఉండి ఏ రకమైనటువంటి భజనలు చేసి ఏ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? ఒకటి. రెండోది, ఒకటి క్లియర్గా, ఇది వివిధ రాష్ట్రాలకు మధ్య ఉన్నప్పుడు కేంద్రానికి బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు నా ప్రపోజల్ నేను డబ్బులు ఇస్తాను. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు తెస్తారంటే ఇప్పుడు వరకు ఒక్కడు మాట్లాడినోళ్ళు లేడు. టీవీల ముందు వచ్చి మటుకి ఇష్టం వచ్చినట్టు ప్రకటన చేసేటువంటి కార్యక్రమం ఇది. అగ్రిగోల్డ్ బాధితులు కూడా గమనించాలి. ఎస్, 150 మంది ఈ ఇబ్బందులు వారు మరణిస్తే వారిని ఆదుకునే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మేము ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేశారు. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అడుగు పడిందండి. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ వచ్చి మాట్లాడతారు వీళ్ళు. ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు ఈ అగ్రిగోల్డ్కి సంబంధించి చూస్తున్నారు. అలాగే విశాఖ సిట్టు గురించే మాట్లాడితే దానికి సిట్టు మీద స్పష్టమైనటువంటి నివేదికలతో వచ్చినటువంటి ఎవరెవరి పేర్లు ఉన్నాయి. మీరే ఇప్పుడు ఆ ధర్మాన ప్రసాద్ అనేటటువంటి మాజీ రెవెన్యూ మినిస్టర్గా ఉన్న వ్యక్తిని నెత్తిన మీద పెట్టుకొని పీఎంఓ చుట్టూ వైసీపీ వాళ్ళని తిప్పుకుంటున్నారు మీరు. అలాగే ఇంకో వ్యాఖ్య ఏదో చేశారు ఆయన, ఏంటి అవినీతికి సంబంధించి, ఇళ్లకి సంబంధించి ఏదో చెబుతున్నారు. ఇవాళ లక్షలాది ఇళ్లు కట్టి ప్రజలకి నివాస యోగ్యమైన ఇల్లు ఇస్తున్నా, రాజధాని నిర్మాణానికి 1,500 కోట్లు ఇచ్చి 3,000 కోట్ల రూపాయలు యూనిటీ ఆఫ్ ద స్టాట్యూట్ అంట. ఎప్పుడో అయిపోయినటువంటి దానికి ఒక స్టాట్యూకి పెట్టుకుని యూనిట్ అంటున్నారు. ఈ దేశాన్ని
ఈ ఒక వివిధత రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా ఇంకా ఏ మొహం పెట్టుకుని జనాల ముందు మాట్లాడతారండి వీళ్ళు. 1500 కోట్లు అంట, ఒక విగ్రహానికి 3000 కోట్లు తప్పు లేదు, 30000 కోట్లు ఇచ్చుకో విగ్రహానికి, 10 చోట్ల పెట్టుకో తప్పు లేదు. ఆంధ్రప్రదేశ్ని అవమానించి ఇంకా మాట్లాడతారా? ఒకటండి, అధికారులు అధికారులను ఎలా అపాయింట్ చేస్తారో తెలియకుండా తెలియనటువంటి వ్యక్తులు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. నా మనిషికి నా మిత్రుడు అని పెట్టడం ఎవరి అధికారులని, అధికారులు ఎవరైతే ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీలో సీనియారిటీ ప్రకారం అపాయింట్ చేస్తారు వాళ్ళని మీరు తొత్తులుగా పెట్టుకుని పిఎంఓ తోటి మీరు కేంద్రంలో ఇచ్చినటువంటి అధికారాన్ని సహకార సమితి పూర్తిని తూట్లు పడుతూ విశ్వసించినటువంటి ఇప్పుడు సిబిఐ లో ఉన్న అధికారులు మీరేగా నియమించండి. ఇక్కడ ఇప్పుడు సిబిఐ లో ఉన్న 1 and 2 మీరేగా నియమించారు. మూర్తి గారు, సిబిఐ మీద సమాధానం చెప్పలేక వేరే ఇష్యూలోకి వెళ్ళి ఆ బరువులో పడి విష్ణు మాట్లాడు దేశం మొత్తం సబ్జెక్ట్ సిబిఐ మీద సమాచారం అంటే మాట్లాడలేం, లేకపోతే చర్చ విష్ణు. ఇప్పుడు ఇప్పుడు మా దినకర్ గారికి నేను ఒక 3 విషయాలు అడిగాను. సరే, మీరు అన్నారు సిబిఐ దేశంలో చెత్త అయిపోయింది, బస్టు పట్టిపోయింది. ఓకే, మీరు అనుకున్నట్లు సిబిఐ అనుకుంటే సరే. ఒక్క మూర్తి గారు, ఒక్క నిమిషం, నేను దినకర్ గారిని అడుగుతున్నా. నేను దినకర్ గారికి అవినీతి గురించి చాలా పెద్ద ఉపన్యాసం చెప్పేందుకు నేను దినకర్ అంత, నేను చార్టెడ్ అకౌంట్ కాదు, అంత తెలివైనని కాదు, 3 విషయాలు అడిగిన. అయ్యా, అవినీతికి సంబంధించిన విషయంలో మీరు నీతిపరులు ఎవరన్నా మాట్లాడచ్చు, నిజాయితీపరులు ఎవరన్నా మాట్లాడచ్చు, 4 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగిస్తున్న మీ మీద ఒక 3 ప్రధానమైన ఆరోపణలు వచ్చాయి. ఒకటి, దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంత చెత్త కుంభకోణము 7000 కోట్లు అగ్రిగోల్డ్ 150 నేను ముఖ్యమంత్రితో రాష్ట్రానికి సంబంధించిన ప్రపోజల్ ఇస్తాను.